హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏ కాలది నేరం అనే కథ చెప్పుకుందాం. ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు. మేము నలుగురము అన్నదమ్ములమే, పెద్దవాళ్ల ముగ్గురము ఫిర్యాదులం, చిన్నవాడు ముద్దాయి, మీ తీర్పు కోసం వచ్చాము అన్నాడు నలుగురిలోని పెద్దవాడు. మీ ఫిర్యాదేమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న. అతను ఇట్లా చెప్పసాగాడు. మేము నలుగురము కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాము. ఆ పిల్లి అంటే మా అందరికీ చాలా ఇష్టం. దాని నాలుగు కాళ్ళను నలుగురము పంచుకొని ఎవరి కాళ్ళకి వాళ్ళు అలంకారాలు తగిలించాం. కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగవ వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది, గాయమయ్యింది. ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు. గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది. గుడ్డ అంటుకుంది, దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది. దూదికి మంటలు అంటుకొని కొట్టం అంతా తగలబడిపోయింది. రామన్న గారు, ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి. అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం అని ముగించాడు. రామన్న ముద్దాయి అయిన కడపటి వాటి వైపు చూశాడు. ఏమంటావు అన్నట్లుగా నాలుగో వాడు ముందుకొచ్చి, తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? అది వదిలేసినా వీరికి పరిహారం చెల్లించటానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు. సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబవుగా తోచింది. చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి. అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అని అన్నాడు రామన్న. వాళ్ళు వాళ్లతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకు. రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడని భావించారు. తమలో తాము గుసగుసలాడుకోసాగారు. అప్పుడు రామన్న తన తీర్పునిలా వివరించాడు. అయ్యలారా, దూది కాలటం నిజమే, కాని ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు, మీ వాటా కాలు వల్లే జరిగింది. ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయమవడం వల్ల ఆ అవిటి కాలుతో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా. ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్లమన్నవి మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే, ఎందుకంటే అవి చక్కగా ఉన్నాయి కనుక. అంటే పిల్లి మీ వాటా కాళ్ళ వల్లే కొట్టం వరకు వెళ్ళింది. అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రమూ కాదు. అందుకనే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి అని రామన్న తీర్పు చెప్పాడు. ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది. ఎంతో సమంజసంగా ఉందనిపించింది. అందరూ రామన్నను అభినందించారు.